తిరుమల తిరుపతి దేవస్థానాన్ని బీజేపీతో కలిసి కుట్ర పన్నుతున్నామంట. తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు. వెయ్యి కాల మండపాన్ని కూల్చేసి ఆ భగవంతుడి కోపాన్ని గురి చూసి బతికి బట్టబయట బయటపడింది ఆయన. ఈరోజు మీరు ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా సంబంధం లేని వాళ్ళందరినీ కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా వేయటం, పవిత్రత గురించి తెలియని వాళ్ళని చైర్మన్లు చేయటం, అక్కడ పోర్టుని ఏ విధంగా తవ్వి అపవిత్రం చేయటం, మీరు చేసే దొంగతనాలకి లెక్కలు చూపించకుండా తప్పించుకోవడం కోసం ఈరోజు మా మీద వేస్తున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, బీజేపీతో కుట్ర రాజకీయాలు చేసింది మీరు, మూడు సార్లు బీజేపీతో జత కలిసి ఎన్నికలకు వెళ్ళింది మీరు, మొన్నటి వరకు బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని అక్కడ ఇక్కడ అనుభవించింది మీ ఇద్దరు, బీజేపీ కేంద్ర మంత్రి నిర్మలా సీతారాం గారి భర్తని పరకాల గారిని సలహాదారుడుగా కొనసాగించుకున్నది మీరు, అలాగే బీజేపీ మంత్రి భార్యను ఈరోజు టీటీడీ మెంబర్గా పెట్టింది మీరు. సో అన్ని రకాలుగా బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేసిన మీరు, కుట్రలకి కుతంత్రాలకి పేటెంట్ రైట్ మీ దగ్గరే ఉంది, ఎవ్వరూ కూడా అలాంటివి చేయరు. ఏ రోజు మేము బీజేపీతో ఎన్నికలకు వెళ్ళలేదు, వెళ్తామని చెప్పలేదు. ఏ రోజు బీజేపీతో కలిసి ఈ రాష్ట్రానికి మేము ఏ రోజు కూడా అన్యాయం చేసింది లేదు. మొత్తం చేసింది మీరు అన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి పిచ్చి రాతలు రాయటం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా ప్రతి లైన్కి కూడా క్లారిటీ క్లారిఫికేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కళా వెంకట్రావు గారు కానీ ఒక వచ్చి కూర్చుంటే వీటిని నిజమని ఆయన నిరూపించమనండి, లేకపోతే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోమనండి. అంతేగాని పేపర్ పెన్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే ఎవరు చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.